హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్ నాన్న రెడీగా ఉన్నారు కదా ఆ వన్ టు టెన్ క్వశ్చన్స్ చదివారని అనుకుంటున్నాను ఇప్పుడు మనం లెవెన్ టు ట్వంటీ క్వశ్చన్స్ చదువుకుందాం సో లెవెన్త్ క్వశ్చన్ చూడండి పంజాబ్కే లోక గీతంకే భార్యమే లిఖియే మాత్రం లేట్ చేయద్దు ఫాస్ట్గా చదువుకుందాము సో మీకు లోక గీత్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను లెసన్ వినని వాళ్ళు ఖచ్చితంగా లెసన్ వినాలి ఆల్రెడీ వినకుండా ఎవరు ఉండరు ఈ పాటికి వినే ఉంటారు సో పంజాబ్ పహాడీ గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం ఇది పంజాబ్ అనమాట పంజాబ్కే లోకగీతంకే గీతంకే లిఖియే సో దానికోసం చూడండి ఫస్ట్ పాయింట్ లోకగీత్ గీత్ సీదే జనతాకే సంగీతహే సో లోకగీత అనేవి డైరెక్ట్ గా జనాల నుంచి వచ్చినవే సో ప్రజలకు సంబంధించినవి ఆ జనాలకు సంబంధించినవి గనక సీదే జనతాకే సంగీతహే నెక్స్ట్ పంజాబ్ మే మాహియా ఆది ఇసీ ప్రకారకే హే సో ఈ పంజాబ్లో మాహియా అనేటటువంటి కొన్ని ఉంటాయి సో అందులో నేను సింపుల్గా మాహియా అనేది ఒక్కటి గుర్తుపెట్టుకుంటారని ఈజీగా రాశాను ఎక్సెట్రా ఇవన్నీ ఆ టైప్ ఆఫ్ వేలో ఉంటాయి అన్నమాట ఆ వర్డ్స్ ఉంటాయి దానికి నెక్స్ట్ హీరా రాంజా సోహనీ మహిబాల్ ఆది లోకగీత్ పంజాబ్ మే బడే చావ్సే గాయజాతి హే సో వాటి పేర్లు ఇవి హీరా రాంజా సోహనీ మహిబాల్ మహి ఇటువంటివన్నీ కూడా ఈ పాటలు అన్నీ పంజాబ్లో చాలా చావ్ అంటే ఇంట్రెస్ట్తో చాలా ఇష్టంగా వింటూ ఉంటారు పాడుతూ ఉంటారు అనమాట ఓకేనా సో ఇది థర్డ్ పాయింట్ పంజాబ్ లోకగీత్ గురించి నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ చూడండి రాజుకే ప్రతి నయే స్కూల్ కే కా వ్యవహార కైసాతహ వ్యవహార అంటే బిహేవియర్ రాజు పట్ల కొత్త స్కూల్ లో సాత్యోం అంటే ఫ్రెండ్స్ యొక్క వ్యవహార బిహేవియర్ ఎలా ఉంది అని అడిగారు చూడండి ఫస్ట్ పాయింట్ వచ్చి రాజు నయే స్కూల్ మే ప్రవేశ్ కర్తే సభీ బచ్చే ఉస్కే టాంగోంకి ఓర్ సంకేతర్కే హస్ రహేథే తను అందరిలా నడవలేడు పరిగెట్టలేడు స్లోగా నడుస్తాడు సో సన్నగా ఉంటాయి టాంగ్ అంటే ఇవి లెగ్స్ అనమాట సో రాజు నయే స్కూల్ మే ప్రవేశ్ కర్తే అంటే ఎంటర్ అవుతుండగానే సభీ బచ్చే పిల్లలందరూ కూడా ఉస్కే టాంగోంకి ఓర్ తన కాళ్ళ వంక చూసి సంకేతర్కే అంటే సైన్స్ సిగ్నల్స్ ఇచ్చుకుంటూ అంటే చూపిస్తూ ఇంకొకరికి చూపిస్తూ హస్ హస్రహేతే అంటే నవ్వుతూ ఉన్నారు అని సెకండ్ పాయింట్ వచ్చి ఆరు ఉస్కా మజా కూడా ఆతే తన్ని మజాక్ అంటే ఫన్ ఫన్ చేసుకొని నవ్వుతూ తన ఎట్టకారం చేసి హేళం చేశారనమాట కుచీ క్షణోమ్ పూరే మైదాన్ ఉస్కి ఓర్ ఇషారా కర్కే ఇషారా అన్న సైనే సిగ్నలే ఇక కుచీ క్షణోమ్మే కొద్ది క్షణాల్లోనే పూరే మైదాన్ మొత్తం ఆ గ్రౌండ్ అంతా కూడా గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉస్కి ఓర్ అంటే తన వైపు చూసి ఇషారా కర్కే సిగ్నల్ చే సైన్ చేస్తూ తన వైపు సైగలు చేస్తూ హస్నే వాలోన్సే భర్గయే భర్గయ్య అంటే నిండిపోవడం నవ్వే వాళ్ళతో నిండిపోయింది గ్రౌండ్ లో ఉన్న వాళ్ళందరూ ఒకలిద్దరు కాదు అందరూ తన వంక చూసి నవ్వడం మొదలు పెట్టారనమాట థర్డ్ పాయింట్ స్కూల్కే కే అధ్యాపక్ బి అంటే స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కూడా పాసే ఐసే గురే జైసే కుచ్ఛో నహి రహాహే సో అక్కడే తిరుగుతూ ఉన్నారంట గుజరా అంటే తిరగడం ఎలా ఇక్కడ చుట్టుపక్కల ఏమీ అవ్వట్లేదు ఏం జరగకపోతే ఎలా తిరుగుతారో అలాగే తిరుగుతున్నారు అంటే ఏంటి పట్టించుకోలేదనమాట ఎందుకలా నవ్వుతున్నారని కనీసం వాళ్ళని మిగిలిన వాళ్ళని అడగలేదన్నమాట ఓకే సో అది నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ చూడండి రాజా కుమార్ వర్మకే రాజ్యమే అకాల్కి స్థితి క్యోం ఉత్పన్న హోగి రాజా కుమార్ వర్మ యొక్క రాజ్యంలో అకాల్ అంటే ఏంటమ్మా ఆకలి ఆకలితో ఉండడం కరువు అనమాట సో ఆ స్థితి క్యోమ్ ఉత్పన్న హుయి హోగి ఎందుకు వచ్చింది ఆ స్థితి అని ఆ పరిస్థితి అని ఫస్ట్ పాయింట్ చూడండి ఆ స్థితి ప్రకృతి సే సంబంధిత అంశహే ఈ కరువు కాటకాలు అనేవి ప్రకృతికి సంబంధించినటువంటి అంశాలన్నమాట సో సెకండ్ పాయింట్ చూడండి ఈ స్థితి కారణం వర్షాకి కమీహే సో ఆ సిచ్యువేషన్ కి కారణం ఏంటమ్మా వర్షాలు తక్కువగా పడడమే వర్షాలు పడకపోతే పంటలు పండవు పంటలు పండకపోతే ధాన్యము గ్రెయిన్స్ ఏమి ఉండవు సో అప్పుడు మనకి ఏముంటుంది కరువు కాటకాలే ఉంటాయన్నమాట అలాగే అవి వచ్చేసిన పంటలన్నీ కొట్టుకుపోయి అప్పుడు కూడా మనకి ఫుడ్ అనేది ఉండదు అప్పుడు కరువు కాటకాలు వస్తాయి సో అది దేనికి సంబంధించిన అంశం కంప్లీట్గా నేచర్కి సంబంధించింది ప్రకృతికి సంబంధించినటువంటి అంశం సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి వర్షాకి కమీకే కారణం సో వర్షం తక్కువగా ఉండడం వలన రాజా కుమార్ వర్మకే రాజ్యమే అకాలకి స్థితి ఉత్పన్ను హోగి చాలా ఈజీ ఆన్సర్ వర్షాలు తక్కువ అవడం వలన రాజా కుమార్ వర్మ గారి యొక్క రాజ్యంలో ఈ అకాలకీ పరిస్థితి అంటే ఏంటి కరువు కాటకాలు అనేవి వచ్చినాయి అని చెప్తున్నాం ఓకే నా కమింగ్ టు ద ఫోర్టీన్త్ క్వశ్చన్ మీరాబాయినే గురువుకి మహిమ కే బారేమే క్యా బతాయా మీరాబాయికి మీరు కొన్ని మీకు కొన్ని పద్యాలు ఉన్నాయి మీరాబాయి మీద రహిదాస్ మీద సో వాటి మీద ఒక క్వశ్చన్ కంపల్సరీ అడుగుతారు లేదా కవి పరిచయాలు కూడా వాటిలో కూడా అడగచ్చు నేను అవి ఆల్రెడీ చెప్పాను మీరు చదువుంటే కవి పరిచయం కూడా ఇక్కడ రాసుకోవచ్చు కావాలంటే మ్యాటర్ పెరుగుతుంది చూడండి మీరాబాయి కాహనాహైకి ఇక్కడ గురువు యొక్క మహిమ గురించి ఏం చెప్పారు అని అడుగుతున్నాము మీరాబాయి కాహనాహైకి మీరాబాయి ఏం చెప్తున్నారంటే గురు హమే అమూల్య జ్ఞాన్ దేతాహే గురువు గురువు మనకి టీచర్ మనకి అమూల్యమైనటువంటి అమూల్యం అంటే మోస్ట్ వాల్యుబుల్ అనమాట చాలా అమూల్యమైనది జ్ఞాన్ దేతాహే అంత అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని మనకి ఇస్తారు అని సెకండ్ పాయింట్ వచ్చి జ్ఞాన్ ఏసా ధనహే జ్ఞానం అనేటటువంటి ఇటువంటి ధనం జ్ఞానం అనేది అని జో ఖర్చు కనేసే పడతాహే అంటే నార్మల్ నిజంగా ధనం అయితే డబ్బు అయితే మనం ఖర్చు పెడితే అయిపోతుంది కానీ ఈ జ్ఞానం అనేది ఎంత ఖర్చు పెట్టినా పెరుగుతూనే ఉంటుంది అంటే మీరు ఒక వంద మంది కూర్చోపెట్టి మీకు తెలిసింది చెప్పినా మీ నాలెడ్జే ఇంప్రూవ్ అవుతుంది ఓకే అదే చెప్పారు జ్ఞాన్ కోయి చోరీ బీ నహీ కరిసక్త సో జ్ఞానాన్ని ఎవరు దొంగతనం కూడా చేయలేరు చోరీ అంటే దొంగతనం ఎవరు తీసుకెళ్ళలేరు ధనం ఉంటే తీసుకెళ్తారు బంగారం ఉంటే తీసుకెళ్తారు వస్తువులు ఉంటే తీసుకెళ్తారు కానీ జ్ఞానం అనేది నీకు భగవంతుడిస్తే దాన్ని ఎవరు తీసుకెళ్ళలేరు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ఫోర్త్ పాయింట్ చూడండి గురువు ద్వారా ప్రాప్త జ్ఞాన్ హీ హమే భవసాగర్ సే పార్ కర్వాతాహే గురువు ద్వారా మనం పొందినటువంటి జ్ఞానం అనేది మనల్ని భవసాగరాలైనప్పటికీ అంటే సముద్రాలు ఎన్ని సముద్రమైన ఎంత పెద్ద సముద్రం అయినటువంటి దాన్ని మనం దాటగలుగుతాము మనల్ని దాటేలా చేస్తుంది అంటే ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఎదుర్కోగలుగుతాము ఆ గురువు ఇచ్చినటువంటి జ్ఞానంతో అని అర్థం సో నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూడండి టెస్సీ థామస్ కా జీవన్ హమే కిస్ తరహా ప్రేరితకర్తాహే టెసి థామస్ యొక్క లైఫ్ మనల్కి ఏ విధంగా ఇన్స్పైర్ చేస్తుంది మనల్ని అని అడిగారు క్వశ్చన్ సో చూడండి ఆన్సర్ చూడండి ఫస్ట్ పాయింట్ వచ్చి భారత్కి ప్రథమ్ మిజైల్ ఉమెన్ ఆర్ అగ్నిపుత్రి నామ్సే విఖ్యాత హే టెసి థామస్ టెసీ థామస్ భారత్కి ప్రథమ్ మిజైల్ ఉమెన్ ఆవిడ ఫస్ట్ మిజైల్ ఉమెన్ ఆర్ అగ్నిపుత్రి అగ్నిపుత్రి అని కూడా పిలుస్తారు ఆవిడని ఆ పేరుతో ఆవిడ విఖ్యాత ప్రపంచ విఖ్యాతి పొందింది టెసీ థామస్ నెక్స్ట్ सेकेंड पॉइंट उनका आदर्शमय जीवन सबके लिए प्रेरणादायक है आवड़ ओका आदर्शम जीवित अंदर की प्रेरणादायक इंस्पिशन प्रेरणादायक अटे इंस्पिशन थर्ड पॉइंट उनका सफल जीवन ही पढ़ाई में श्रद्धा मेहनत मनपसंद विषय पर ही जी जान लगा देने की सूचना सफलता प्राप्त करने तक कमर कसने को प्रेरणा देता है ఇంకా సఫల్ జీవన్ ఆవిడ యొక్క సక్సెస్ఫుల్ లైఫ్ పడాయి మే శ్రద్ధ చదవడంలో శ్రద్ధ చూపించడం మెహనత్ కష్టపడి పనిచేయడం మన్ పసంద్ విషయ పర్ మన మనసుకు నచ్చినటువంటి విషయాల మీద జాన్ లగా దేనికి సూచన అంటే ఖచ్చితంగా దాని మీద శ్రద్ధ పెట్టి కాన్సన్ట్రేట్ ఎక్కువగా చేసి ఇష్టంగా మనకు నచ్చిన విషయాన్ని నేర్చుకోవడం సఫలతా ప్రాప్తికరణ అందులో సక్సెస్ పొందడం అక్కడ వరకు కూడా కమర్ కస్నేక అంటే సక్సెస్ పొందేంత వరకు కూడా కమర్ కస్న అంటే నడుం కట్టి పని చెయ్యాలి అని ఆవిడ లైఫ్ నుంచి మనకి ఇన్స్పిరేషన్గా దొరుకుతుంది అనమాట ఈ మెసేజ్ అనేది మనకు దొరుకుతుంది ఆవిడ లైఫ్ నుంచి ఓకే సో దిస్ ఈస్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ నౌ కమింగ్ టు ద సిక్స్టీన్త్ క్వశ్చన్ కే బల్ పర్ హమ్ క్యా క్యా హాసిల్ సక్తే హే శ్రమ శ్రమ యొక్క మహత్ గొప్పతనం అనమాట మనం ఏమేం చేయగలం శ్రమ ఉంటే ఫస్ట్ పాయింట్ మానవ జీవన్ మే శ్రమ కాహి మహత్వ అధికహే మానవ జీవితంలో శ్రమ ఎక్కువ శ్రమ పడాలి దాని గొప్పతనం ఎక్కువ సెకండ్ పాయింట్ శ్రమ సే హి హిత ఫల్ కష్టపడితే మనం ఏదైతే కోరుకున్నామో దాన్ని పొందగలుగుతాం థర్డ్ పాయింట్ భాగ్యకి అపేక్ష శ్రమ కే బల్ జీత్ సఫలత సుఖ్ సంపత్తి ఆది హాసిల్ కరి భాగ్యకి అపేక్ష ఇది నా తలరాత అని అనుకోవడం కన్నా కష్టపడి చే పనిచేస్తే దేనికైనా ఏదైనా మనం సాధించగలం శ్రమ్ కే బల్ పర్ జీత్ విన్ జీత్ అంటే విన్ అవ్వగలం సఫలత సక్సెస్ పొందగలం సుఖ సుఖాన్ని పొందగలం సంపత్తి ధనాన్ని సంపాదించగలం ఇవన్నీ మనం శ్రమ ద్వారా చేయగలుగుతాము అంటే కష్టపడడం ద్వారా చేయగలుగుతాము థర్డ్ పాయింట్ అపనా లక్ష్య ప్రాప్తికర శక్తే మన లక్ష్యాన్ని చేరగలుగుతాం పొందగలుగుతాం జీవన్ కో ఉజ్వల్ బనాసక్తే హే మన లైఫ్ని బ్రైట్ ఫ్యూచర్గా మార్చుకోగలుగుతాం మనకు బ్రైట్ ఫ్యూచర్ ఉండేలాగా మన మనం ఈజీగా కష్టపడి దాన్ని మన లైఫ్ని మనం మార్చుకోగలుగుతాము సో కమింగ్ టు ద సెవెంటీన్త్ క్వశ్చన్ ఈద్ గాహ్ కహానీ క్యా సందేశ్ హే సందేశ్ అంటే మెసేజ్ ఈద్గాహ్ స్టోరీతో ఏ మెసేజ్ దొరుకుతుంది ఫస్ట్ పాయింట్ వచ్చి ఈద్గాహ్ కహానీసే హే సందేశ్ మిల్తాహే ఆ క్వశ్చన్లో ఉన్నదే ఫస్ట్ పాయింట్ కింద రాసుకుంటాం ఈ మెసేజ్ మనకు దొరుకుతుంది అని చూడండి నిస్వార్థ భావనాసే రహనా చాహియే నిస్వార్థ అంటే స్వార్థం లేకుండా సెల్ఫిష్గా ఉండకుండా బ్రతకాలి బడే బుజుగంకో ఆధర్ కరణ చాహియే పెద్దవాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి గౌరవించాలి నెక్స్ట్ బడే బుజుర్గంకో సేవా కర్కే ఉన్కే అవసరం కోరా కర్నా వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళ అవసరాలను మనం తీర్చాలి ఉన్కే ప్రతి అప్ వ్యవహార్ శ్రద్ధ భక్తి ఔర్ ప్రేమ సే హోనా సో వాళ్ళ పట్ల మన బిహేవియర్ ఎలా ఉండాలి శ్రద్ధ భక్తి భక్తి భావంతో గౌరవం చూపించాలి వాళ్ళని గౌరవం లేకుండా మాట్లాడకూడదు అవర్ ప్రేమ్ సే ప్రేమతో వాళ్ళకి మనం సేవ చెయ్యాలి అనేది మనకి ఇక్కడ మెసేజ్ మనకి దొరుకుతుంది ఈద్గాహ లెసన్ నుంచి ఎయిటీన్త్ క్వశ్చన్ చూస్తే రాజునే అప్పుడే స్కూల్కు కిస్ తరహా ఉపహారం సమర్పిత్కి రాజు తన స్కూల్కి ఎటువంటి ఉపహార అంటే గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చాడు చూడండి ఫస్ట్ పాయింట్ రాజునే బడి చతురాయి సే ఏక్ యోజన బనాయి చతురాయి అంటే క్లవర్ రాజుని చూసి అందరూ నవ్వారు కదా కొత్త స్కూల్లో తను ఒక ప్లాన్ వేశాడు యోజన అంటే ప్లాన్ సెకండ్ పాయింట్ చూడు ఉస్నే గర్ పర్ అధిక పరిశ్రమకియా ఇంటి దగ్గరే ఉండి బాగా కష్టపడి చదువుకున్నాడు థర్డ్ పాయింట్ వచ్చి ఆర్ కక్షామే ప్రథమ శ్రేణి మే ఉత్తీర్ణ హోగయా క్లాస్లో ఫస్ట్ క్లాస్ వచ్చాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు క్లాస్ ఫస్ట్ వచ్చాడు నెక్స్ట్ పాయింట్ ఇస్సే వాహ ప్రమాణిత్ కియాథ దీంతో తను నిరూపించాడు ఏం నిరూపించాడు కి ఉస్కా పురాణ గావ్ కా స్కూల్ తన యొక్క ఓల్డ్ స్కూల్ విలేజ్లో ఉన్నటువంటి స్కూల్ కోయి కమ్ నహి హే ఇప్పుడు ఉన్నటువంటి కొత్త స్కూల్కి ఏమి తక్కువ కాదు అని నిరూపించాడు ఓకే సో అది గిఫ్ట్గా ఇచ్చాడనమాట నెక్స్ట్ నైన్టీన్త్ క్వశ్చన్ దునియా కో పావన్ ధామ్ బనానే కే హమ్ క్యా క్యా కరసక్తే హే సో మన ప్రపంచాన్ని పావన్ ధామ్ పవిత్ర భూమిగా చేయడానికి మనం ఏమేమి చేయగలం చూడండి ఫస్ట్ పాయింట్ వచ్చి దునియాకు పావన్ ధామ్ బనానా మీర ప్రముఖ కర్తవ్యహే నా ఫస్ట్ డ్యూటీ ఈ భూమిని మన నేను పవిత్రంగా ఉంచడమే సెకండ్ పాయింట్ ఇస్కేలియే మే పహలే అపనే దిల్ మే నిర్మల్ అవుర్ ఉత్తమ్ భావనయే బర్లుంగా దీనికోసం ఫస్ట్ నేను నా మనసులో నిర్మలమైనటువంటి ఉత్తమమైనటువంటి భావనలు అంటే ఫీలింగ్స్ బర్లుంగా నింపుకుంటాను నెక్స్ట్ పాయింట్ సబ్కే దిలోమే ఏకతాకి భావన జగానీకా ప్రయత్నకరువుగా అందరి మనసులో ఏకత అంటే యూనిటీ అనే భావన్ని మేల్కొలుపుతాను మేల్కొల్పడానికి ప్రయత్నిస్తాను అని నెక్స్ట్ పాయింట్ లోగోంకో ప్రేమ భావక మహత్వ సంజానీక ప్రయత్నకరువుగా ప్రజల్లో ప్రేమ ప్రేమభావాన్ని దాని యొక్క మహత్వాన్ని దాని యొక్క గొప్పతనాన్ని అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇవన్నీ దేనికి మన భూమిని పవిత్రంగా ఉంచడానికి అనమాట ఓకే నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ రైదాస్ ఈశ్వర్ కి తులనా కిన్సే హే రైదాస్ ఈశ్వర్ని ఈశ్వరు అంటే భగవంతుడిని వేటితో పోల్చాడు ఎందులో చూశాడు అని చూడండి ఓన్లీ త్రీ పాయింట్స్ చాలా సింపుల్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్ ఒక్క పాయింట్ రాస్తే చాలు బట్ ఆన్సర్కి ఆ ఆన్సర్కి మార్క్స్ ఇస్తారు ఎవరో తెలియదు కనుక ఒక త్రీ పాయింట్స్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి రైదాస్ నేను కవి పరిచయం కూడా ఆల్రెడీ చెప్పాను ఎవరైనా చదివితే అది మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు కవి పరిచయము ఇక్కడ చూడండి రైదాస్ జీనే అపని రచన ఓమ్మె ఆయన యొక్క రచనల్లో సమర్పణకి భావన సమర్పణ ఆత్మ సమర్పణకి భావన దాస్య భక్తి సో దాస్యం భక్తి భావన దేవుడి పట్ల భక్తి భావన అధిక మహత్వ దియా దానికి ఎక్కువగా భక్తికి ఎక్కువగా ఇచ్చాడు ఇంపార్టెన్స్ అనేది ఆయన రచనల్లో ఆయన ఇచ్చారు సెకండ్ పాయింట్ చూడండి ఉన్నహోనే ఈశ్వర్కి తులన డైరెక్ట్ ఆన్సర్ అనమాట ఈశ్వర్కి తులన కిస్సే కీహే చందన్ బాదల్ మోతి ఆర్ స్వామిసే కీహే ఎవరెవరితో పోల్చే దాన్ని అది మన భగవంతుని ఈశ్వరుని చందన్ బాదల్ మోతి అవు స్వామి ఓకే నెక్స్ట్ లాస్ట్ పాయింట్ హ ప్రశ్న భక్తి పద్ పద్య పాఠసే దియాగా ఈ క్వశ్చన్ భక్తి పద్ అనేటటువంటి పద్య భాగం పద్య పాఠం నుంచి మనకి ఇవ్వబడింది అని చెప్పి రాస్తున్నారు మీకు ఐడియా ఉంటే అంటే కవి పరిచయం రాస్తే ఫస్ట్ టూ పాయింట్స్ రాసుకుంటే సరిపోతుంది కవి పరిచయం రాయకుండా ఓన్లీ ఈ త్రీ పాయింట్స్ చదువుకుంటానంటే ఇప్పుడు త్రీ పాయింట్స్ చదివి రాసుకోండి ఓకే ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ నానా షార్ట్ క్వశ్చన్స్ ఇవి చదివితే మోస్ట్లీ ఇందులో నుంచి చాలా వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇన్ కేస్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఎక్స్ట్రాగా వస్తే లెసన్స్ ఆల్రెడీ మీరు విన్నారు కనుక ఓన్గా రాయడానికి ట్రై చేయండి జస్ట్ డోంట్ లివ్ అసలు వదలద్దు ఏ క్వశ్చన్ వదలద్దు మీ ఓన్గా ఎంతో కొంత ఒక త్రీ లైన్స్ త్రీ పాయింట్స్ వచ్చేలాగా ట్రై చేయండి ఓకేనా ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ బాయ్ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ లెటర్స్ అండ్ ఓకే బాయ్ నానా